కండిషనల్ రెండరింగ్ ఎలా చేయొచ్చు అంటే లాగిన్ అయినప్పుడు మనకి లాగౌట్ అనే బటన్ కనబడుతుంది, లాగౌట్ అయిన తర్వాత లాగిన్ అనే బటన్ కనబడుతుంది. సో ఈ ఫంక్షనాలిటీకి మనం కండిషనల్ రెండరింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ని మనం తీసుకుంటున్నాం. అందుకోసం సెట్ చేయడం కోసం అంటే స్టేట్ లో మనం అప్డేట్ చేయడం కోసం సెట్ యూజర్ లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. అండ్ దెన్ ఈజ్ యూజ్ స్టేట్ అనేది మనం ఫాల్స్ ఇచ్చాం. కాబట్టి ఫాల్స్ అన్నప్పుడు మనం లాగిన్ అవ్వలేదు, అందుకోసం మనకి ఇక్కడ లాగిన్ అనే బటన్ కనపడుతుంది. ఇన్ కేస్ మనం యూజ్ స్టేట్ని మనం ట్రూ చేసాము అంటే మనకి ఇక్కడ లాగౌట్ అనే బటన్ కనపడుతుంది. సో ఇప్పుడు మనకి లాగౌట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫాల్స్ అనేది ఇచ్చామో అప్పుడు మనకి లాగిన్ అనేది వచ్చింది. సో ఇలా మనం ఇక్కడ కండిషనల్ రెండరింగ్ అనేది చేసాం. సో అందుకోసం నెక్స్ట్ యూజర్ అథెంటికేషన్ని మనం ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షనాలిటీ బిల్డ్ అయిన తర్వాత లాగిన్ అనేది మనం అయినప్పుడు, అంటే లాగిన్ అంటే ఒక ఫామ్ ఉంటుంది, మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనం లాగిన్ అవుతాం, అవి చేసినప్పుడు మనం ఇక్కడ యూజర్ లాగ్డ్ ఇన్ని ఇక్కడ మనం ఫాల్స్ని ట్రూను ట్రూని ఫాల్స్ని మనం చేయాలి. కాబట్టి నాట్ ఆఫ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది మనం ఇచ్చామన్నమాట. సో మనం పేరెంట్ నుంచి మనం చైల్డ్కి ప్రాప్స్గా మనం పంపిస్తాం. సో అందుకోసం నావ్ బార్లో మనం ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ యూజర్ అథెంటికేషన్ అనేవి రెండు ప్రాపర్టీస్. ఇవి మనం ఇప్పుడు ప్రాపర్టీస్గా నావ్ బార్లో మనం ఇప్పుడు సెండ్ చేస్తున్నాం. అంటే ఇవి మనం ప్రాప్స్ని ఎలా సెండ్ చేయాలి అన్నది ఇది చెప్తుందన్నమాట. ఇది మనం ప్రాప్స్ని సెండ్ చేసే విధానం, ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్కి మనం ఎలా ప్రాప్స్ని సెండ్ చేస్తాము అన్నది కాన్సెప్ట్ ఇది. ఏదైతే మనం ప్రాపర్టీ మనం సెండ్ చేయాలి అనుకుంటామో అవి మనం ఇక్కడ నేమింగ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, రెండు సేమ్ అనే కాదు. మన ఫంక్షనాలిటీని మన నేమింగ్ ఇక్కడ నేమింగ్ నేచర్ని మనం ఫాలో అయ్యే విధానాన్ని బట్టి మనం ఇక్కడ ప్రాపర్టీస్ని డిక్లేర్ చేసి అందుకోసం ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూని అనేది మనం సెండ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్లో మనకి ఇప్పుడు మనం యాప్ కాంపోనెంట్లో ఉన్నా కూడా మన నావ్ బార్లోకి ఈ ప్రాపర్టీస్ని మనం సెండ్ చేస్తున్నాం. కాబట్టి నావ్ బార్లో మనం ఈ ప్రాపర్టీస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాప్స్ని మనం ప్రాప్స్లో మనకి ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ యూజర్ అథెంటికేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ కండిషనల్ ఎంటరింగ్ అనేది చూస్తున్నాం. ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ లాగిన్ అయితే ట్రూ అయితే మనం ఏ లింక్స్ అయితే చూపించాలనుకుంటున్నాం, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఏ లింక్స్ అయితే మనం చూపించాలనుకుంటున్నాం. సో అది మనం ఇక్కడ కండిషనల్ ఎంటరింగ్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అండ్ పేరెంట్ టు చైల్డ్ మనం ఎలా ప్రాప్స్ని మనం సెండ్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇది మనకి ఇప్పుడు యాప్ అనే కాంపోనెంట్ పేరెంట్ అండ్ నావ్ బార్ అనే కాంపోనెంట్ చైల్డ్. సో పేరెంట్లో మనకి మనం ఇక్కడ జనరేట్ చేస్తున్న వేరియబుల్స్ని మనం ఇక్కడ ప్రాప్స్గా మనం సెండ్ చేస్తున్నాం చైల్డ్ కాంపోనెంట్కి. సో చైల్డ్ కాంపోనెంట్లో అవి మనం యూజ్ చేయొచ్చు. హలో, హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రియాక్ట్లో కండిషనల్ రెండరింగ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో అందుకోసం ఎడ్యుకేషనల్ పర్పస్గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం నేను అమెజాన్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి సైన్ ఇన్ అనే బటన్ కనపడుతుంది. ఎప్పుడైతే మనం సైన్ ఇన్ అవ్వలేదు, ఒకవేళ సైన్ ఇన్ అయితే మనకి లాగౌట్ అనే బటన్ కనపడుతుంది. సో ఇది ఏంటి అంటే కండిషనల్ రెండరింగ్ అన్నమాట. లాగిన్ అయితే లాగౌట్ బటన్ కనపడుతుంది, ఒకవేళ లాగౌట్ అయితే లాగిన్ బటన్ కనపడుతుంది. సో అదే మనం ఎలా అచీవ్ చేయొచ్చు ఇక్కడ అనేసి మనం చూద్దాం. సో అందుకోసం మనం ఇప్పుడు కోడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి నావ్ బార్లో మనం లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. ఈ లింక్స్ అనేవి మనం ఇప్పుడు కండిషనల్ రెండరింగ్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేసి, ఒకవేళ లాగ్డ్ ఇన్ అయితే మనం ఏ లింక్స్ చూపించాలనుకుంటున్నాం, ఒకవేళ లాగిన్ కాకపోతే ఏ లింక్స్ చూపించాలనుకుంటున్నాం అనేసి మనం ఇక్కడ చూద్దాం ఎలా చేయాలి అనేసి. అందుకోసం ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అది ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఈ నావ్ బార్ని మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నాము అంటే యాప్లో కాల్ చేస్తున్నాము. సో అందుకోసం ఫస్ట్ నేను ఇక్కడ
ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేసి వేరియబుల్ ని తీసుకొని వాటిని మనం ప్రాప్స్ గా అక్కడికి నావ్ బార్ లో ఇస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు కాన్స్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను, ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. ఓకే, ఇప్పుడు వాటిని మనం సెట్ చేయాలి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చేయాలి అంటే మనకి సెట్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది కావాలి, ఎందుకంటే మనం హుక్స్ ని యూజ్ చేసి మనం చేయబోతున్నాం. ఇప్పుడు యూజ్ స్టేట్, ఇక్కడ మనం యూజ్ స్టేట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు హుక్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. సో ఇప్పుడు యూజ్ స్టేట్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు మనం డిఫాల్ట్ గా యూజర్ అనే వాళ్ళు లాగ్డ్ ఇన్ అవ్వలేదు అన్నట్టుగా తీసుకున్నాం, సో ఇక్కడ మనకి ఫాల్స్ అనేది ఇస్తున్నాం. అంటే యూజర్ లాగ్డ్ ఇన్ అవ్వలేదు అని మనం డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒకవేళ లాగిన్ అయితే మనం ఇది ట్రూగా మార్చాలి. అది ఎలా అంటే మనం కాన్స్ట్ యూజర్ ఆథ్ సో యూజర్ అథెంటికేషన్ కదా మనం చేస్తున్నాము, సో యూజర్ అథెంటికేషన్. ఓకే, ఇప్పుడు ఇలా కూడా తీసుకొని యూజర్ అథెంటికేషన్ అండ్ దెన్ సెట్ యూజర్ లాగ్డ్ ఇన్ ఆఫ్ నాట్ ఆఫ్ యూజర్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే మనం ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాం అన్నమాట యూజర్ అథెంటికేషన్ అనేసి. ఒకవేళ యూజర్ లాగ్డ్ ఇన్ అయిన తర్వాత మనం ఇక్కడ ట్రూ చేయాలి, అప్పుడు ఒకవేళ లాగౌట్ అయితే ట్రూని మనం ఫాల్స్ చేయాలి. సో వీటిని బట్టి మనం ఇప్పుడు కండిషనల్ రెండరింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ని చేయడం కోసం ఒకవేళ ట్రూ ఉంటే ఈ లాజిక్ ద్వారా అంటే నాట్ ఆఫ్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అంటే దీనికి ఆపోజిట్ ట్రూ అనేది ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఇప్పుడు ట్రూ తీసుకుంటే ఏమవుతుంది అనేది చూద్దాం. అండ్ దెన్ ఇప్పుడు నావ్ బార్. సో ఈ ఇక్కడ నుండి మనం ఇప్పుడు ప్రాప్స్ అనేది ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది మనం నావ్ బార్ కి ఒక ప్రాప్ గా పంపిస్తామన్నమాట. ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ ఈక్వల్ టు సో ఇది మనం ఇప్పుడు ప్రాప్ గా ఇస్తున్నాం అండ్ యూజర్ అథెంటికేషన్. ఈ యూజర్ అథెంటికేషన్ మనం ఎలా పంపిస్తాము అంటే సో సేమ్ థింగ్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ ఇది మనం ఎలా అయితే మనం ఇచ్చామో అలానే ఇది కూడా డిక్లేర్ చేసి ఇవ్వాలన్నమాట. సో నేను వచ్చేసి యూజర్ అథెంటికేషన్ ఈక్వల్ టు ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ యూజర్ అథెంటికేషన్ ని మనం ఇచ్చేసాం. సో ఇవి రెండు కూడా ప్రాప్స్ గా వెళ్తున్నాయి. ఇనిషియల్ గా ఏముంది ఇన్ కేస్ తర్వాత ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఈ యూజర్ అథెంటికేషన్ ద్వారా మనం ఇక్కడ ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం నావ్ బార్ లెక్కి వెళ్ళేసి మనకి ఇక్కడ ప్రాప్స్ గా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రాప్స్ గా వచ్చినప్పుడు మనకి ప్రాప్స్ లో మనకి ఇప్పుడు ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది ఫస్ట్ తీసుకున్నాం. అక్కడ ఏమవుతుందంటే కాన్స్ట్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ ఈక్వల్ టు ప్రాప్స్. ఓకే, ఇది మనకి. అండ్ మనం ఇంకొకటి తీసుకున్నది యూజర్ అథెంటికేషన్. సో ఇప్పుడు నావ్ బార్ లో ఇలా మనం డిస్ట్రక్చరింగ్ ఫార్మాట్ ఫాలో అయ్యాము. అంటే ఇది ఏంటి అంటే ఈ సింటాక్స్ ఏంటంటే ప్రాప్స్ డాట్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ ప్రాప్స్ డాట్ యూజర్ అథెంటికేషన్ అనే అర్థం. ఓకే, ఇప్పుడు రెండర్లోకి వెళ్ళేసి మనం కండిషనల్ రెండరింగ్ చేస్తామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ బ్రేసెస్ ఇచ్చాము,
ఆ తర్వాత ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. ఇప్పుడు కండిషనల్ రెండరింగ్ ఎలా చేస్తాము అంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఒకవేళ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ట్రూ అయితే మనం ఏం చేయాలి, లాగ్అవుట్ అనే బటన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే యూజర్ లాగిన్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ లాగ్అవుట్ అనేసి ఇస్తున్నాం అండ్ సైన్ అప్ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ లాగిన్ అవ్వకపోతే నెక్స్ట్ మనం చూపించాల్సింది ఏంటి అంటే, సారీ ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్. ఓకే, ఇప్పుడు ఇలా మనం ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లాగిన్ అయితే మనం లాగ్అవుట్ అనే బటన్ని చూపించాలి. ఒకవేళ లాగ్అవుట్ అంటే మనం ఇంకా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అండ్ సైన్ అప్ అనేది మనం చూపిస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మనకు రెడ్ ఇండికేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఇవన్నీ కూడా మనం ర్యాప్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను డివ్ అనేది ఇస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇలా ఇచ్చాము. సో ఇప్పుడు మనం యుఐలో చూస్తే లాగ్అవుట్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మనం యాప్లో చూస్తే డీఫాల్ట్గా ట్రూ అనేసి ఇచ్చాము. అంటే మనం లాగిన్ అయినట్టు, లాగిన్ అయినట్టు కాబట్టి మనకు లాగ్అవుట్ అనే లింక్ కనపడుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనం ఫాల్స్ ఇచ్చాము అంటే, ఇక్కడ మనకి లాగిన్ అనేది కనపడుతుంది. సో ఇలా మనం కండిషనల్ రెండరింగ్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. యూజర్ అథెంటికేషన్ని మనం యూజ్ చేసే విధానం నెక్స్ట్ ఫర్దర్ సెషన్లో చూద్దాం. సో ఈ యూజర్ అథెంటికేషన్ యూజ్ చేసి అంటే, మనం లాగిన్ అయిన తర్వాత యూజర్ అథెంటికేషన్ అనే ప్రాప్ని మనం లాగిన్ ద్వారా సెండ్ చేసి, అంటే ఇక్కడ మనకి ప్రాప్స్ ద్వారా తీసుకొని లాగిన్లో మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత, అంటే లాగిన్ ఫామ్ కాంపోనెంట్ హిట్ అయిన తర్వాత, ఇక్కడ నుండి మనం app.js లో ఉన్న ఈజ్ యూజర్ లాగ్డిన్ని మనం ట్రూగాను, ఒకవేళ ట్రూగా అంటే ఫాల్స్ గాను, ఇలా మనం చేంజ్ చేస్తూ వస్తామన్నమాట స్టేట్ని. సో అది ఎలా అనేది మనం ఫర్దర్ సెషన్లో చూద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మనం ప్రాప్స్ని ఎలా సెండ్ చేస్తున్నాం అనే విధానాన్ని కూడా మనం కొంచెం ఎలా చేయాలి అనేది మనం కొంచెం తెలిసి ఉండాలి. అదే మనకి ఇది అన్నమాట ఇక్కడ ఉండేది. ఇక్కడ నావ్ బార్ అనే కాంపోనెంట్, అంటే ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్, అందులో మనం చైల్డ్ కాంపోనెంట్ తీసుకుంటున్నాం. చైల్డ్ కాంపోనెంట్ వచ్చేసి నావ్ బార్. పేరెంట్ చైల్డ్ ఏదైనా మనం ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్ అనే, ఏవైతే ఆ ప్రాపర్టీ ఉంటుందో వాటికి మనం ఎలా సెండ్ చేస్తాము అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. ఈ పేరెంట్ నుంచి చైల్డ్కి మనం ప్రాప్స్ని ఎలా సెండ్ చేస్తున్నాం, వాటిని మనం ఎలా మనం తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మనకు కొద్దిగా తెలిసి ఉండాలి. సో అదే అన్నమాట ఇక్కడ నావ్ బార్. అండ్ ఏవైతే మనం నావ్ బార్లో యూజ్ చేయాలనుకుంటామో ప్రాపర్టీస్ పేరెంట్వి, అవి మనం ఇక్కడ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. ఇక్కడ వేరియబుల్ నేమింగ్ అనేది మనం అవర్ ఓన్ చాయిస్. ఇక్కడ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ నేమ్ నేను తీసుకున్నాను, వాటికి వాల్యూ నేను ఇది ఇచ్చానన్నమాట. ఇక్కడ ఏదైతే ఉంటుందో వాల్యూ అది ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత యూజర్ అథెంటికేషన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. కానీ ఇప్పుడైతే మనం యూజర్ అథెంటికేషన్ మీద మనం ఫంక్షనాలిటీని పర్ఫామ్ చేయట్లేదు. నెక్స్ట్ ఫర్దర్ సెషన్లో మనం పర్ఫామ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.